సుమన్ టీవీ ప్రేక్షకులు స్వాగతం ఫర్ అ స్పెషల్ ఇంటర్వ్యూ వీ హబ్ నుంచి ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఒక స్పెషల్ స్టార్టప్స్ గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఉన్నారు మనతో పాటు చేతన సో చేతన గారు వెల్కమ్ టు ఆర్ షో సో అసలు ఈ స్టార్టప్ అనే ఐడియా ఎలా వచ్చింది అండ్ మీ స్టార్టప్ పేరేంటి నా స్టార్టప్ పేరండి ఫార్వర్డ్ పార్సల్ .com దీనికి ఒక కథ ఉంది చెప్తాను When I was around 20 years old, ఇండియా నుంచి చదువుకోవడానికి యూకే వెళ్ళాను అక్కడే ఉన్నాము గాట్ మ్యారీడ్ పిల్ల పాప పుట్టింది అలానే ఆల్మోస్ట్ 12 to 13 years మేము అక్కడే ఉన్నాం ఇండియాలో ఉన్నప్పుడు ఇండియా విలువ మాకు తెలియలేదండి ఇండియా బయటకు వెళ్ళాక ఎవ్రీ సింగిల్ థింగ్ ఆవకాయ పచ్చడి దగ్గర నుంచి చుడిదార్ చున్ని వరకు ప్రతి ఒక్కటి మేము చాలా చాలా ట్రెజర్ చేసుకుని దాచుకునే లెవెల్కి వెళ్ళిపోయాం సో ఇంట్లోంచి మాకు సామాన్లు పంపించమని ఫ్రెండ్స్కో ఫ్యామిలీకో చెల్లికో అమ్మకో చెప్తా ఉండేవాళ్ళం సో అది పోను 12 ఏళ్ళు ఉన్నాక ఎవ్రీ ఇయర్ పార్సల్ అంటే వాళ్ళకు కూడా చిరాకు వచ్చేస్తుంది పోను నాకు మళ్ళీ ఆవకాయ అంటే ఎంత ఆవకాయ తింటావు అని అడగడం మొదలెట్టాను సో ఇండియాకి మేము రిటర్న్ వచ్చేసాక నాలాగా ప్రతి ఒక్కరు అలానే ఉన్నారని నాకు అర్థమైంది అప్పుడెప్పుడో తీసుకెళ్ళి ముతుకు చీరలు ఇంకా కట్టుకుంటున్నాం అని కూడా మాకు ఇంకా తెలుసు సో అలాంటప్పుడు నాకు వచ్చిన ఐడియా ఫార్వర్డ్ పార్సల్ అండి మా సర్వీస్ వాడి ఎవరిని అడగకుండా ఎవరిని ఏ ఫేవర్ అడగకుండా మీ అంతటి మీరే ఇండియా బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళంతట వాళ్ళే ఇండియా నుంచి ఏం కావాలంటే అవి వాళ్ళ దగ్గర తెప్పించుకోవచ్చు మా వెబ్సైట్లో రిజిస్టర్ అయితే రిజిస్టర్ అయ్యాక ఒక ఇండియన్ అడ్రస్ ఇస్తాం వాళ్ళకి ఆ అడ్రస్ వాళ్ళ పర్సనల్ ఇండియన్ అడ్రస్ లాగా వాడుకోవచ్చు ఆ అడ్రస్కి వాళ్ళకి ఇండియాలో ఏం కావాలంటే కొనుక్కోవచ్చు బట్టలు అంటే బట్టలు పచ్చళ్ళు అంటే పచ్చళ్ళు వాట్ ఎవర్ దే వాంట్ ఇండియా మొత్తంలో ఎక్కడి నుంచన్నా ఏమన్నా అడ్రస్కి పంపించుకోవచ్చు మా దగ్గరకు వచ్చాక వాళ్ళ ఫొటోస్ అవి తీసి పెడతాం ఏమైనా ఇరిగిపోయి మా దగ్గరకు వస్తే రిటర్న్ చేసుకోవడానికి ఆప్షన్స్ కూడా ఉంటాయి ఒకసారి వాళ్ళ షాపింగ్ అంతా అయిపోయింది అంటే ఒక 30 రోజుల దాకా ఫ్రీగా ఉంచుతాం మా దగ్గర షాపింగ్ అయిపోయింది ఇంకా మా దగ్గర పంపించేయండి అన్నప్పుడు ఇవన్నీ ఒక ప్యాకేజ్ ఒక పార్సల్ చేసి వాళ్ళకి షిప్పింగ్ చేసేస్తాం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్తుందండి 4 to 5 working days వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది దీనివల్ల ఎండ్ కస్టమర్కి ఒకటి అడగడం ఆగిపోతుంది వాళ్ళు ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు షాపింగ్ షిప్పింగ్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది మనం వాళ్ళకి ఏదో చెప్పాం ఎర్ర చీర కావాలంటే పచ్చ చీర పంపించారు అది వాళ్ళు కావాల్సిన అవకాశం వస్తుంది అండ్ ఒక సపోజ్ ఒక్కొక్క షాప్లో సపరేట్గా కొనుక్కుంటే సపరేట్గా వాళ్ళు మీకు షిప్ చేస్తే ఒక్కొక్క అరకిలోకి 2,000 వేస్తారు మా దగ్గర నుంచి పంపిస్తే మొత్తం కలిపి 10 కిలోలు అయిందనుకోండి 10 కిలోలకి 7,000 రూపాయలు అవుతుంది షిప్పింగ్కి సో ఈ లెక్కలో మీరు ఇది చిన్నది ఇది తెప్పించుకోవాలవుతా అది పెద్దది అది తెప్పించుకోవాలవుతా ఇంకా దాని గురించి ఆలోచి చెప్పాలి సంవత్సరానికి 1 or 2 parcels తెప్పించుకున్నప్పుడు మీకు కావాల్సినవన్నీ మా దగ్గర పంపించండి మేము అన్ని కలిపి ఒక బాక్స్ చేసి మీ దగ్గర పంపిస్తాం ఎక్సలెంట్ ఐడియా చాలా పర్ఫెక్ట్లీ మీరు ఆలోచించేసి ముందుకు వచ్చారు కదా సో అసలు వీహబ్ ఆలోచన కానివ్వండి వీహబ్ గురించి ఆలోచన కానివ్వండి అండ్ వీహబ్ని ఎలా అప్రోచ్ చేయాలి ఎందుకంటే ఇది ఒక బాగా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు సో మీరు దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు ప్రెటీ సింపుల్ అండి యాక్చువల్లీ నేను మా బిజినెస్ స్టార్ట్ అయిన అప్రాక్సిమేట్లీ 1 year పాండమిక్ టైంలో నాకు ఫేస్బుక్లో ఎక్కడో వీహబ్ గురించి ఏదో వీడియో కనిపించింది సో వీహబ్ నేను ఇండియా కొత్త జస్ట్ సో యునో నాకు అసలు ఇండియాలో ఏమవుతోంది అసలు వీహబ్ అనే ఒక సంస్థ ఉందని కానీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి కానీ ఉమెన్ ఆంటర్ప్రినర్స్కి హెల్ప్ ఉంటుందని అసలు నాకు క్లూ కూడా లేదు సో నేను అప్పటికొచ్చి లైక్ ఐ సెడ్ 2-3 years అవుతుంది నా బిజినెస్కి ఏదో పైన కింద నేను పడుతున్నాను బిజినెస్ స్టార్ట్ చేశాను సో వీహబ్ ఇంక్యుబేషన్ గురించి చూశాను అప్లికేషన్ ఫామ్ ఉండింది అప్లై చేశాను కొన్ని రోజుల్లో వీ హ్యాడ్ లైక్ అన్ ఇంటర్వ్యూ మామూలుగా మీ బిజినెస్ గురించి ఏంటి చెప్పాలి విత్ ఇన్ అ ఫ్యూ డేస్ ఐ వాస్ టోల్డ్ ఐ వాస్ సెలెక్టెడ్ సెలెక్ట్ అయినప్పటి నుంచి అండి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫ్రాంక్గా ఇట్ ఈస్ లైక్ నాకు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దొరికినట్టు నా బిజినెస్ ఇండియాకే కొత్త సో నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్తేనే వాళ్ళకి అర్థం కావడం 4 రోజులు పట్టింది సో అలాంటిది నా బిజినెస్ని ఎలా మార్కెట్ చేసుకోవాలి ఎలాంటి ఛానల్స్ చూసుకోవాలి ఇప్పుడు ఉన్న కస్టమర్ బేస్ ఉంటారు నా స్కిల్ సెట్ ఒక లెవెల్ వరకే ఉంటుంది బియాండ్ దట్ నాకు ఆ స్కిల్స్ ఉండకపోయి ఉండొచ్చు నాకు రాని స్కిల్ ఏదైనా పర్వాలేదు ఇప్పుడు కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఫోన్ కాల్స్ వస్తాయి ఐవీఆర్ ఎలా సెట్ చేసుకుని నాకు ఇవేం రావు సో అంతే నాకు ఇది ప్రాబ్లం అని చెప్తే చాలు దే విల్ గెట్ మీ అ కాంటాక్ట్ నాకు ఒక టీం ఉంటుంది ఆ టీం నాకు ఆ పని చేసి పెడుతుంది సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ లైక్ దిస్ నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్తే చాలు అంతా సార్ట్ అయిపోయింది ఎక్సలెంట్ వెరీ ఎన్కరేజింగ్ సో ఇంకా చాలా స్టోరీస్ ఇంకా ముందు తేబోతున్నాము సో థ్యాంక్ యూ చేతన గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ